హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే బజాజ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన పల్సర్ ఎన్ఎస్ 400Z బ్లాక్ కలర్. ఈ వీడియోలో ఈ బైక్ కంప్లీట్ రివ్యూ తీస్తాను. ఫస్ట్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. నేను రివ్యూ చేసిన షోరూంలో ఈ బైక్ ప్రైజ్ 2,35,000 ఆన్రోడ్ ప్రైస్ అయితే ఉంది. విత్ యాక్సెసరీస్తో కొనాలంటే 2,37,000 ఆన్రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో ఈ 2,35,000 ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ బ్రాండ్లో 400cc తో అందులో DOHCతో ఇంత మంచి ఫీచర్స్తో ఏ బైక్ అయితే అవైలబిలిటీగా అయితే లేదు. ఒక్క బజాజ్ కంపెనీ ఆఫర్ అయితే చేస్తుంది అనమాట ఈ ప్రైస్లో ఇంత మంచి ఫీచర్స్తో ఈ బైక్ను. సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో మీలో ఎవరన్నా ఎన్ఎస్ 400Z కొందామనుకుంటే ఇదే మంచి టైం అనమాట. తక్కువ ప్రైస్లో అవైలబిలిటీగా అయితే ఉంది, బెటర్ ఇప్పుడైతే తీసుకోండి. సో ఇంకొన్ని డేస్ అయితే ప్రైస్ అనేది పెరిగిపోతుందంట, షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు. సో బెటర్ ఇప్పుడైతే తీసుకోండి, ఎవరైతే ఈ వెహికల్ కొందామని ప్లానింగ్ చేసుకుంటారో. సో ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అనమాట. సో ఇప్పుడు మనం టెక్నికల్ ఫీచర్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. నేనేది మిస్ అవ్వకుండా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అండ్ ఓవర్కి అయితే చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ బైక్ మీద మీకు ఇంకా ఒక మంచి ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ మనం కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ను టోటల్గా 4 కలర్స్లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రెడ్, బ్లాక్, వైట్, గ్రే. నేను రివ్యూ చేసిన షోరూంలో వైట్ ఉంది, అలానే ఈ బ్లాక్ కలర్ అయితే ఉంది. బ్లాక్ కలర్ చూడగానే నాకు బాగా నచ్చింది, పర్లేదు వైట్ కలర్ కూడా బాగానే ఉంది. సో కలర్ అనేది మీ టేస్ట్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్లో 110/70 R70 నుంచి టైర్ని యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది, ఫ్రంట్ టైర్ అనేది వైడ్గా ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే గ్రెమికా కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ అయితే చేశారు. ఫ్రంట్లో 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది విత్ ABS అనమాట. ఈ డిస్క్ కూడా అలాయ్ వీల్స్కి అటాచ్ అయితే ఉంది. NS 200లో ఉన్న అలాయ్ వీల్స్ని ఈ బైక్లు యూజ్ అయితే చేశారు. ఇవి పర్సనల్గా నాకు అసలు నచ్చవు, మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా సింగిల్ లేయర్ ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే ఉంది, ఇది ఫైబర్ మెటీరియల్ అనమాట. నెక్స్ట్ మెయిన్ యూనిక్ డిజైన్ ఎలిమెంట్ అయిన ఈ హెడ్ లైట్, ఇది LED హెడ్ లైటే. పైన స్పార్క్ షేప్లో DRLs అయితే ఉన్నాయి. ఆన్ చేస్తే లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది, కింద బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్ రెండు కలిపి ఒక లైట్లోనే ఉంటాయి, అందుకే దీన్ని బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అని అంటారు. ఫర్ మై ఒపీనియన్ ఈ హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు అసలు నచ్చలేదు, యావరేజ్గా అయితే ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎవరైతే రెగ్యులర్ ఫార్మాట్ నాకు వద్దు కొత్తగా కావాలనుకుంటారో వాళ్ళకి ఈ హెడ్ లైట్ డిజైన్ అయితే బాగా నచ్చుతుంది, బట్ నాకు పర్సనల్గా ఈ హెడ్ లైట్ డిజైన్ అయితే యావరేజ్ అనిపించింది. నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ కూడా LEDనే, ఇందులో ఇన్బిల్ట్గా హజార్డ్ లైట్ ఫీచర్ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో నైట్ టైం ట్రావెలింగ్లో ఈ హజార్డ్ లైట్ ఫీచర్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43mm USD ఫోక్స్ అయితే ఉన్నాయి. ఇవి పూర్తిగా గోల్డ్ కలర్ అయితే కాదు, లైటిష్ గోల్డ్ కలర్లో అయితే ఉన్నాయి. USD ఫోక్స్ కాబట్టి రైడింగ్ స్టెబిలిటీ కానీ హ్యాండ్లింగ్ కానీ రెండు బాగుంటాయి ఈ బైక్లో. ఓవరాల్గా బైక్ది ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 140/70 R70 నుంచి వైడ్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది, 150 సెక్షన్ టైర్ ఇచ్చుంటే బాగుండేది. ఫ్రంట్ 110, బ్యాక్ 150 ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ గ్రిప్ అయితే ఉండేది. పర్లేదు 140 సెక్షన్ టైర్ కాబట్టి వైడ్ అనేది ఉంది కాబట్టి రోడ్ గ్రిప్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ మట్టి పడకుండా టైర్ హగ్గర్ని ప్రొవైడ్ అయితే చేశారు, ఇది వన్ సైడ్ ఫిట్టింగ్ టైర్ హగ్గర్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 230mm డిస్క్ అయితే ఉంది, ABS కూడా అయితే ఉంది. ఎట్లీస్ట్ 240mm డిస్క్ ఇవ్వాల్సింది, ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ అయితే ఉండేది, కానీ వీళ్ళు 230mm డిస్క్నే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్లో బాక్స్ టైప్ సింగమ్ని యూజ్ అయితే చేశారు. ఈ వెహికల్ని బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇందులో మనం అల్యూమినియం సింగమ్ని ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ అయితే ఉంది, సో రెగ్యులర్గా చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. ఈ బైక్లో ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, సో చైన్ లూబింగ్ సొంతగా చేసుకోవాలనుకుంటే మీకు పెడాక్ స్టాండ్ అయితే కావాలి, దాన్ని సపరేట్గా 2000 పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి. సో పెడాక్ స్టాండ్ ఉంటేనే చైన్ లూబింగ్ కంఫర్టబుల్గా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ లేడీస్ సేఫ్టీ కోసం ఐరన్ శారీ గైడ్ అయితే ఉంది. ఇంకా ఈ బైక్లో సీట్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ రైడర్ సీట్ కంఫర్ట్ కానీ సీట్ కుషన్ కానీ రెండు బాగున్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా వైడ్గా అయితే ఉంది, అలానే ఈ సీట్ గ్యాబ్రెల్స్ కూడా హోల్డ్ చేయడానికి కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. సో బాయ్స్ ఇద్దరు అయితే కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు ఈ సీట్స్ మీద, కానీ ఫ్యామిలీస్కి యూజ్ చేసుకోవాలనుకుంటే అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ రెడ్ కలర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మన హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్లో కూడా పెరిమీటర్ చాసిస్ అయితే ఉంది, సేమ్ NS 200లో ఏ చాసిస్ ఉంటుందో దాన్ని యూజ్ అయితే చేశారు. సో ఈ పెరిమీటర్ చాసిస్ అనేది మంచి చాసిస్ అని చెప్పుకోవచ్చు, రైడింగ్ స్టెబిలిటీ అయితే బాగుంటుంది. నెక్స్ట్ పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ఫ్రంట్ రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సేమ్ డామినర్ 400లో ఏ ఇంజిన్ అయితే యూజ్ చేశారో దాన్ని ఈ బైక్లో కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 373cc BS6 DOHC ఇంజిన్ అయితే ఉంది. పవర్ 39.4 BHP ఉంది. మ్యాక్స్ టార్క్ 35 న్యూటన్ మీటర్స్ ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు.
టోటల్ గా 6 గేర్స్ అయితే ఉంటాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇది డివోట్స్ ఇంజిన్ కాబట్టి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటాయి ఈ వెహికల్ లో. సో ఈ ఇంజిన్ అనేది డామినర్ లో సక్సెస్ అయింది. ఓల్డ్ జనరేషన్ డ్యూక్ 390 లో కూడా సేమ్ ఇదే ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది ఈ వెహికల్ లో. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ వితౌట్ రబ్బర్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉండటం వలన గ్రిప్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ అయితే నాకు అసలు నచ్చలేదు, చాలా యావరేజ్ గా అయితే ఉన్నాయి. ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది క్రాష్ గార్డ్స్ ను. ఇంకా ఈ బైక్ లో అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ అయితే ఉన్నాయి. కావాలంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు వీటిని. ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ ఫీచర్ అనేది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. ఇంకా సేమ్ డామినర్ 400 లో ఉండే మిర్రర్స్ ని ఈ బైక్ లో కూడా యూజ్ అయితే చేశారు. మిర్రర్స్ క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఈ మూడు కలిపి ఒక్క బటన్లు అయితే ఉన్నాయి. కింద కన్సోల్ ఆపరేట్ అయితే చేయడానికి 4 టాగిల్ బటన్స్ అయితే ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో హజార్ లైట్ బటన్ అయితే ఉంది. కింద రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్, ఇందులోనే ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. కింద హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి డెడికేటెడ్ గా ఇంకో బటన్ అయితే ఉంది. ఓవరాల్ గా హ్యాండిల్ మీద ఈ స్విచ్చెస్ అయితే ఉన్నాయి, పర్లేదు, స్విచ్చెస్ క్వాలిటీ డీసెంట్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ సింగిల్ పీస్ మెటల్ లాంగ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ క్వాలిటీ రెండు బాగున్నాయి వెహికల్ లో. నెక్స్ట్ ఈ బైక్ లో కీ డిజైన్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. ఇది లేజర్ కట్ కీ అనమాట. మ్యాక్స్ అన్ని పల్సర్ బైక్ లో ఈ కీనే మనం చూడొచ్చు. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఉంది. ఈ కన్సోల్ రీసెంట్ గా వచ్చిన NS200 లో N250 లో దాంట్లో యూజ్ అయితే చేశారు. ఆ కన్సోల్ నే కొంచెం మోడిఫికేషన్ చేసి ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారన్నమాట. వాటిలో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఉంటుంది. ఈ బైక్ లో కలర్ కన్సోల్ కి అప్డేట్ అయితే చేశారన్నమాట. పర్లేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది, గేర్ ఇండికేటర్ అయితే ఉంది, ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ ఉంది, టైమ్ ఉంది. ఇంకా ఈ కన్సోల్ లో 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, రెయిన్, రోడ్డు, ఆఫ్ రోడ్డు, స్పోర్ట్స్ అనమాట. పర్లేదు, రెగ్యులర్ గా మనకు కావాల్సిన ప్రతి ఫీచర్ ఈ కన్సోల్ లో అయితే ఉన్నాయి, ఏది మిస్ అయితే అవ్వలేదు. హ్యాండిల్ మీద ఉన్న ఈ 4 టాగిల్ బటన్స్ ను ఆపరేట్ అయితే చేస్తుంటే ఈ చిన్న డిస్ప్లేలో ట్రిప్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది, బ్లూటూత్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఇంకా వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, కనెక్టివిటీ ఉంది, ట్రిప్ బి, ల్యాప్ టైమర్, సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్తే ఫేవరెట్స్, క్విక్ సెలెక్ట్, డేట్ అండ్ టైమ్, బ్రైట్నెస్, ఇలాగ ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవరు, మంచి ఫీచర్స్ ని ప్రొవైడ్ అయితే చేశారు. అలానే కన్సోల్ కూడా పెద్దగా అయితే ఉంది. నెక్స్ట్ ఈ కన్సోల్ పక్కన USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, ఇది ఒక మంచి ఫీచరే. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాంక్ మీద పల్సర్ అని 3D బ్యాజింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ప్యానెల్ మీద NS400G అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ట్యాంక్ కింద NS అని మెన్షన్ అయితే చేశారు. కింద అండర్ బెల్లి ప్యాన్ మీద కూడా 400 అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్ గా గ్రాఫిక్స్ అయితే మరీ అంత గ్రేట్ అని చెప్పలేము, కానీ డీసెంట్ గా అయితే ఉన్నాయి గ్రాఫిక్స్ అనేవి. అలానే ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం యాస్టీజ్ NS200 ను దింపేశారు. సేమ్ టైల్ లైట్ అయితే ఉంది, నైట్ టైమ్ నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ అయితే ఉంది. ఓవరాల్ గా ఈ బ్యాక్ సైడ్ పోర్షన్ మొత్తం NS200 లా ఉంది అనమాట. ఎవరైనా ఈ బైక్ ను బ్యాక్ సైడ్ ను చూస్తే NS200 అనుకుంటారు. ఓవరాల్ గా బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఇలా అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ లో ఇంజిన్ ని కూల్ చేయడానికి రేడియేటర్ అయితే ఉంది, కింద సింగిల్ హార్న్ అయితే ఉంది. ఇంకా ట్యాంక్ దగ్గర ట్యాంక్ ప్యాడ్ ను ప్రొవైడ్ అయితే చేశారు, ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 174 కేజీస్ అయితే ఉంది. సీట్ హైట్ 807mm అయితే ఉంది. 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే పడుతుంది ఈ బైక్ లో. 168mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఈ బైక్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే బిలో 30 KMPL మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద అలానే మీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బైక్ లో అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఒకసారి సౌండ్ అయితే వినండి. నెక్స్ట్ ఈ బైక్ లో అడిషనల్ గా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇది పవర్ఫుల్ వెహికల్ కాబట్టి ట్రాక్షన్ కంట్రోల్ అనేది కావాలి. వెట్ సర్ఫేస్ లో వీల్ స్పిన్నింగ్ అనేది ఎక్కువగా జరగకుండా ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ లో స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో స్పీడ్ గా గేర్స్ డౌన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లాక్ అవ్వకుండా ఈ స్లిప్పర్ క్లచ్ అనేది హెల్ప్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ ని ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో షోరూమ్ కు వెళ్ళి మీరు హైట్ అండ్ వెయిట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు హ్యాండిల్ చేయగలిగితే వెహికల్ అయితే తీసుకోవచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఒకసారి చెక్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఆల్ న్యూ NS400G బైక్ గురించి. నేను ప్రతి పాయింట్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను, ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో బడ్జెట్ లో 400cc సెగ్మెంట్ లో ఈ బైక్ ను మనం కన్సిడర్ అయితే చేయొచ్చు, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2,35,000 ప్రైస్ రేంజ్ లో వేరే బ్రాండ్స్ లో కూడా ఇలాంటి వెహికల్ లేదనమాట. ఒక్క బజాజ్ వాళ్ళు ఈ వెహికల్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ వెహికల్ మీద. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.